ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హీటు పుట్టించనున్నాయి. ఆరు నెలల పాలనలోని వైఫల్యాలపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అటు అధికార పక్షం విపక్ష వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అధికార పక్షం సమాయత్తమైంది. ప్రతిపక్ష టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం నుంచి దీటైన ప్రతిఘటన ఎదురైంది. ఈ క్రమంలో నేటి నుంచి మొదలవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా టీడీపీపై దాడి చేయాలని వైసీపీ భావిస్తుంది. సమావేశాలను 9 రోజుల పాటు నిర్వహించాలా, వారం సరిపోతుందా అనే అంశంపై ఆ పార్టీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. ఆరు నెలల పాలనలోనే నవరత్నాల పేరిట ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చామని, అమలు చేసిన ఒక్కో పథకం గురించి ఒక్కో రోజు ప్రస్తావించినా 9 రోజులు సరిపోతాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశమవుతుంది. దీనికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు హాజరవుతారు. సభలో చర్చనీయాంశాలు, ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలో తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్షంపై రాజకీయ దాడికి వైసీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యులను తన వైపునకు లాక్కునే మంత్రాంగానికి ఇప్పటికే తెరలేపింది. మినిస్టర్ బ్రదర్స్ పేర్ని నాని, కొడాలి నాని, ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ వైపు తెచ్చుకున్నారు. మరో 6 శాసనసభ్యులను ఆకర్షిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా, టీడీపీకి ప్రధాన విపక్ష హోదా ఉండదని అధికార పక్షం ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రాలు సాగిస్తున్నారని, ఆర్థిక మూలాలను దెబ్బతీసే తంత్రంతో వారిని తమ వైపు లాక్కునే రాజకీయానికి తెరలేపారని వార్తలు వస్తున్నాయి. సభలో ప్రజా ప్రాముఖ్య అంశాల కంటే తన వారిని కాపాడుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యేలా చూడాలన్నదే వైసీపీ ఎత్తుగడగా తెలుస్తుంది. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చి 6 పూర్తవడంతో అస్త్రశస్త్రాలకు పదును పెడుతుంది టీడీపీ. వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చలు, సభ్యుల ప్రశ్నలు, బిల్లులపై చర్చ సందర్భాల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. అనుభవలేమితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, మంత్రుల బాధ్యతారాహిత్య ప్రకటనలను సీరియస్ గా తీసుకున్న విపక్షం శాసనసభ శాసన మండలిలో జగన్ సర్కారును గట్టిగా ప్రశ్నించనుంది. సిమెంట్ ధరల పెంపు, కంపెనీల నుంచి మామూళ్ల ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలతో నిలదీయనుంది. మద్యం షాపులు తగ్గించినా లిక్కర్, బీరు ధరల పెంపుతో సామాన్యులు సారా గంజాయికి బానిసలవుతున్నారని ఆరోపిస్తున్న టీడీపీ ఈ అంశంపై సర్కారును నిలదీయనుంది. వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి ఏపీలో అమ్ముతున్నారని, దీంతో రాష్ట్ర ఖజానాకు గండి పడుతుందని విపక్ష నేతలు గట్టిగా ప్రశ్నించనున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు, ఉల్లి ధరల ఘాటును ప్రస్తావిస్తూ అధికార పక్షంపై విరుచుకుపడనుంది విపక్ష పార్టీ. ఇంగ్లీష్ మీడియంలో బోధనను నిరసిస్తూ టీడీపీ ప్రాథమిక విద్యాబోధన తెలుగులోనే ఉండాలని డిమాండ్ చేయనుంది. రాజధానిపై మంత్రులు రోజుకో ప్రకటన చేసిన నేపథ్యంలో రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అమరావతి వెళ్లినప్పుడు చంద్రబాబు కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ దాడిని గట్టిగా నిలదీస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు విపక్ష సభ్యులు. టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులపైన అసెంబ్లీలో తమ వాణి వినిపించనున్నారు. నదుల అనుసంధానం, విభజన బిల్లులోని హామీల అమలుకు తీసుకున్న చర్యలు, రైతులకు గిట్టుబాటు ధర, రైతు రుణమాఫీ 4, 5 వాయిదాల చెల్లింపు, గ్రామ సచివాలయం పోస్టుల భర్తీ, వాలంటీర్ల నియామకాల్లో అక్రమాలు, విద్యుత్ కోతలు, నరేగా బిల్లులు పెండింగ్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, హౌసింగ్ పనులు నిలిపివేత, బిల్లులు పెండింగ్, బిల్లు ఏపీ పేరుతో భూ విక్రయాలు, దుబారా ఖర్చులు, సలహాదారులకు లక్షల్లో వేతనాలు, పెట్టుబడులు వెనక్కిపోవడం, రాజధాని పనుల నిలిపివేత, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు, జీవో 2430తో మీడియాపై ఆంక్షల వంటి 21 అంశాలపై జగన్ సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతుంది టీడీపీ. వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కోరిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు అనుమతించలేదని టీడీపీ నిలదీయనుంది. టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారంపైన చర్చకు పట్టుబట్టనుంది. మొదటి రోజునే
మరి ఒక అర్జెంట్ మోషన్ కూడా ఆ రోజు ఈ యొక్క నిత్యావసర సరుకులు ఉల్లిపాయల ధరలను మరి సామాన్యుడికి అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేజర్గా ఫస్ట్ డే ఫస్ట్ ఇష్యూ కింద మరి దాన్ని కూడా మరి చేపడుతూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు అమరావతి మరి దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం నీరు కార్చేటువంటి విధంగా ఉందో మరి దాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలనేటువంటిది ఒక డిసిషను. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ అంశాల నేపథ్యంలో శీతాకాల సమావేశాల తొలి రోజున రాష్ట్రంలో మహిళా రక్షణ అంశాన్ని స్వల్ప వ్యవధి చర్చకు పాలకపక్షం తీసుకోనుంది. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు గతంలో తెలుగుదేశం పాలనలో చోటు చేసుకున్న ఉదంతాలను ప్రస్తావించాలని భావిస్తోంది. మొత్తంగా సమావేశాల మొదటి రోజే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పేలా లేదు.